నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీ గురించి తెలుసుకుందాం, మరియు వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. జనాభా లెక్కల సేకరణ అనే అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. జనాభాని ఏ విధంగా లెక్కిస్తారు, ఎవరు లెక్కిస్తారు, మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత జనాభా ఉంది, జనసాంద్రత ఏ విధంగా ఉంది, జనాభా వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, అలాగే లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది అనే అన్ని విషయాలను వివరంగా తెలుసుకుందాం. జనాభా లెక్కల సేకరణ. భారతదేశంలో జనాభా లెక్కలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ నిర్వహిస్తారు. సెన్సెస్ ఆర్గనైజేషన్ ద్వారా జనాభా లెక్కల మదింపు ప్రక్రియను చేపడతారు. సెన్సెస్ ఆర్గనైజేషన్ ద్వారా జనాభా లెక్కల మదింపు ప్రక్రియ చేపడతారు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి హయాంలో 1872లో లార్డ్ మేయో కాలంలో దాదాభాయ్ నౌరోజీ జనాభా లెక్కలను మదింపు వేశారు. మొట్టమొదటిసారిగా 1872లో లార్డ్ మేయో వారి కాలంలో దాదాభాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన జనాభా లెక్కలను మదింపు వేశారు. అయితే శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కల క్రమబద్ధీకరణ 1881 నుంచి లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే అంతకుముందు ఊరికే మదింపు వేసేవారన్నమాట. 81 నుంచి క్రమబద్ధీకరణ కూడా చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? లార్డ్ రిప్పన్ గారి ఆధ్వర్యంలో. మన దేశంలో 1881 నుంచి క్రమం తప్పకుండా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి, ఎన్ని సంవత్సరాలకు, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. ఇక్కడ సింపుల్ బిట్ ఏమొస్తుందంటే, జనాభా లెక్కలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు అంటే 10 ఏళ్లకు ఒకసారి. అలాగే ఏ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా జనాభా లెక్కలను సేకరిస్తున్నారు అంటే 1881 సంవత్సరం నుంచి సేకరించడం జరుగుతుంది. సరే, తర్వాత చూడండి. మొదటిసారిగా 2021 జనాభా లెక్కల సేకరణను కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. అంటే 1881 నుంచి నిరంతరంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జనాభా లెక్కల సేకరణ మొట్టమొదటిసారిగా 2021 జనాభా లెక్కల సేకరణను కోవిడ్ కారణంగా, మహమ్మారి కారణంగా వాయిదా వేయడం జరిగింది. స్వాతంత్రానంతరం 1948లో భారత పార్లమెంటు సెన్సెస్ యాక్టును ఆమోదించింది. జనాభా లెక్కల సేకరణ అనే పదాన్ని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో 246 అధికరణంలో వివరించారు. దీన్ని కేంద్ర జాబితాలో 69వ అంశంలో పేర్కొన్నారు. 1976లో మొదటి జనాభా విధానాన్ని, 2000లో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులతో నూతన జనాభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇవన్నీ మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. 8వ షెడ్యూల్లో జనాభా లెక్కల సేకరణ అనే పదం ఉందంటే రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 246 అధికరణలో ఉంది. అలాగే కేంద్ర జాబితాకు వచ్చేసరికి 69వ అంశంగా ఉందన్నమాట. 2000 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు నూతన జాతీయ విద్యా జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించడం జరిగింది. జనాభా పెరుగుదల పంపిణీ. అంటే జనాభా ఏ విధంగా పెరుగుతుంది, పంపిణీ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ప్రపంచంలోని 90% జనాభా 10% భూభాగంలోనే నివసిస్తున్నారు. అంటే
మొత్తం జనాభా భూమిపైన 90% వాళ్ళు అంతా 10% భూమిని, అంటే మిగిలిన భూమిలో ఉన్నటువంటి 90% జనాభా తక్కువగా ఉన్నారన్నమాట. ఎందుకు అంటే పర్వత ప్రాంతాలు, పీఠభూములు, సముద్రాలు ఆవరించి ఉన్నాయి. కాబట్టి మొత్తం జనాభాలో 90% భూభాగంలోనే నివసిస్తున్నారు. మొత్తం ప్రపంచ దేశాల్లో కేవలం 10 ప్రధాన దేశాల్లోనే 60% ప్రపంచ జనాభా నివసిస్తుంది. మొత్తం జనాభాతో ప్రపంచంలో మొత్తం జనాభాతో పోలిస్తే 10 దేశాల్లో మాత్రంలోనే ఉన్నటువంటి జనాభా 60% ఉందన్నమాట. వీటిలో 6 దేశాలు ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక బిట్టు రావడానికి అవకాశము ఉంది. ఏదంటే అది ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశాలు ఏ ఖండంలో ఉన్నాయి? ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి దేశాలు ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఆన్సర్ ఆసియా ఖండంలో. ఆసియా ఖండంలో. సరే, ఇప్పుడు జనాభా ఏ దేశంలో ఎక్కువగా ఉంది, ఏ దేశంలో తక్కువగా ఉందని అనే విషయానికి వస్తే, అవరోహణ క్రమంలో చూస్తే మొట్టమొదటగా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం చైనా. ప్రపంచంలో మొట్టమొదటగా జనాభా ఎక్కువ ఉన్నటి దేశము చైనా. 2వ స్థానం భారత్. మూడవ స్థానం యుఎస్ఏ. 4వ స్థానం ఇండోనేషియా. 5వ స్థానం బ్రెజిల్. 6వ స్థానం పాకిస్తాన్. 7వ స్థానం నైజీరియా. 8వ స్థానం బంగ్లాదేశ్. 9వ స్థానం రష్యా. 10వ స్థానం మెక్సికో. ఈ దేశాల్లో అత్యధిక జనాభా కలిగి ఉందన్నమాట. రష్యా దేశము ఎక్కువ స్థలము ఆక్రమించి ఉన్నప్పటికీ జనాభా పరంగా చూస్తే వైశాల్యంలోనేమో రష్యా మొదటి స్థానంలో ఉంది, కానీ జనాభా పరంగా చూస్తే రష్యా 9వ స్థానంలో ఉంది. అదే ఇక్కడ జనాభా ఎక్కువ కలిగినటువంటి దేశాలలో భారత్ 8వ స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. యుఎస్ఏ 3వ స్థానంలో ఉంది. ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖండాల వారీగా జనాభాను పరిశీలించినామనుకోండి, ఖండాల వారీగా పరిశీలిస్తే 2018 నాటికి ఆసియా ఖండంలో 59.5%, ఆఫ్రికా ఖండంలో 16.9%, యూరప్లో 9.7%, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్లలో 8.5%, ఉత్తర అమెరికా ఖండంలో 4.8%, అదేవిధంగా ఆస్ట్రేలియాలో 0.5% మంది జనాభా ఉన్నారు. అంటే మొత్తం మీద మనకు ఆసియా ఖండంలో జనాభా ఎక్కువగా ఉంది, ఆస్ట్రేలియా ఖండంలో జనాభా తక్కువగా ఉందని అర్థమవుతుంది. తర్వాత చూడండి, ప్రపంచ జనాభా పెరుగుదలను ప్రతి బిలియన్కు పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం 5 మిలియన్లు ఉండేది. 10,000 సంవత్సరాల క్రితము 5 మిలియన్లు మాత్రమే ఉండేది. క్రీస్తు శకం 1650 నాటికి 500 మిలియన్లు, 1830 నాటికి 1 బిలియన్, 1930 నాటికి 2 బిలియన్లు, 1960 నాటికి 3 బిలియన్లు, 1975 నాటికి 4 బిలియన్లు, 1987 నాటికి 5 బిలియన్లు, 1999 నాటికి 6 బిలియన్లు, 2011 సంవత్సరం నాటికి 7 బిలియన్లు ఉంటే 2025 నాటికి 8 బిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 1987 జూలై 11 ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న సందర్భంగా ఆ రోజును అంతర్జాతీయ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక మనకు బిట్టు ఏముందంటే, అంతర్జాతీయ జనాభా దినోత్సవం జరుపుకునే రోజు అంటే జూలై 11
ఎందుకు జూలై 11నే ఎంచుకున్నారంటే ఆనాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న సందర్భంగా. తర్వాత చూడండి, మన దేశంలో 1901 నాటికి జనాభా 23 కోట్లు ఉండగా 1901 నాటికి 23 కోట్లు ఉండగా 1951లో ముప్పై 6 కోట్లు, 2001లో 102 కోట్లుగా నమోదై 2011లో 121 కోట్లకు పెరిగింది. అంటే జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదవుతూ వస్తూ ఉందన్నమాట. 2011 జనాభా గణన చూద్దాం. ఇప్పుడు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు సేకరణ అనేది తెలుసుకున్నాం కదా. మరి 2011లో జరిగిన జనాభా గణన లెక్కలను విపులంగా తెలుసుకుందాం. 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకు జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. 2011 నాటి జనాభా లెక్కల సేకరణ 15వది. ఈ బిట్టు మనకి ఇంపార్టెంట్. 2011 నాటి జనాభా లెక్కల సేకరణ 8వది, అంటే 15వది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి పరిశీలిస్తే 2011లో జరిగింది 7వ జనగణన. 2010 ఏప్రిల్ 1న రాష్ట్రపతి పేరుతో జనాభా లెక్కల సేకరణను ప్రారంభించారు. నాటి జనాభా లెక్కల రిజిస్టార్ జనరల్ అండ్ కమిషనర్ డాక్టర్ సిఎం చంద్రమౌళి. ఈయన పేరును కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2011లో జరిగిన జనాభా లెక్కల కమిషనర్ ఎవరు, జనరల్ అండ్ కమిషనర్ ఎవరు, రిజిస్టర్ అంటే డాక్టర్ సిఎం చంద్రమౌళి గారు. 2011లో జనాభా లెక్కల నినాదం వచ్చేసి మన జనాభా మన భవిష్యత్తు, మన జనాభా మన భవిష్యత్తు. ఈ గణనలో మొదటిసారిగా 12 అంకెల యూనిక్ కోడ్ విధానం ఉపయోగించారు. 2011 జనాభా లెక్కల్లో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 640 జిల్లాలు, 5625 డివిజన్లు, 7935 పట్టణాలు, 6.40 అంటే 640,000 గ్రామాలు జనగణన జరిగినది. ఏ లెక్కల ప్రకారం, 2011లో జరిగిన జనగణన ప్రకారం ఈ విధంగా మనకు ఇన్ని గ్రామాలు ఇన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయన్నమాట. జనాభా స్వరూపం భారత్. 2001లో భారత జనాభా 102.7 కోట్లు ఉండగా 2011 నాటికి, అంటే 10 సంవత్సరాల తర్వాత, 121.05 కోట్లకు చేరింది. అంటే 2001 నుంచి 2011 మధ్య 18.19 కోట్ల జనాభా పెరిగిందన్నమాట. మొత్తం తుది జనాభా ఎంత ఉందంటే 121,05,69,553 మంది. వారిలో పురుషులు 62.32 కోట్లు, అంటే 100%లో 51.47% పురుషులు ఉన్నారు. స్త్రీలు 58.75 కోట్లు, 100%లో వీరు 48.53% ఉన్నారు. మరి దేశంలో గ్రామీణ జనాభా వచ్చేసి 83.40 కోట్లు, అనగా 68.85%. పట్టణ జనాభా వచ్చేసి 37.71 కోట్లు, అనగా 31.14%. ఆంధ్రప్రదేశ్ జనాభా 4.95 కోట్లు, అంటే దాదాపు 5 కోట్లుగా మనం పరిగణించవచ్చు. అలాగే
తెలంగాణ జనాభా 3.50 కోట్లు, అంటే 3.5 కోట్లు. ఇది 2011లో జరిగినటువంటి జనాభా స్వరూపము మన భారతదేశానికి సంబంధించినటువంటిది. జనాభా మన భారతదేశంలో ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం కదా. మరి జనాభా, అత్యధిక జనాభా ఏ రాష్ట్రాల్లో ఉంది, అత్యల్ప జనాభా ఏ రాష్ట్రాల్లో ఉంది, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా అత్యధిక జనాభా, అత్యల్ప జనాభా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి అత్యధిక జనాభా, అత్యల్ప జనాభా కలిగిన జిల్లాల యొక్క వివరాలు తెలుసుకుందాం. మొదటగా రాష్ట్రాలు. రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 19.9 కోట్లు. తర్వాత రెండవది మహారాష్ట్ర, 11.2 కోట్లు. బీహార్ మూడవది, 10.4 కోట్లు. నాలుగవది పశ్చిమ బెంగాల్, 9.1 కోట్లు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే మొదటి అక్షరాలు ఉ మా బి ప, ఒకటవది, రెండవది, మూడవది, నాలుగవది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. ఉమా బి ప అగా గుర్తుపెట్టుకోవాలి. అత్యల్ప జనాభా అంటే మన దేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం వచ్చేసి సిక్కిం. సిక్కింలో జనాభా 6.11 లక్షలు మాత్రమే. సిక్కిం జనాభా లేక చిక్కిపోయింది అన్న గుర్తును కూడా, కొండ గుర్తులను కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కిం తర్వాత మిజోరాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత గోవా. వీటి వరుస క్రమాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సిమి అగోగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాభా వివరాలు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల దగ్గరికి వస్తే అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం ఢిల్లీ. ఇది మనం జనరల్గా గుర్తు దేశ రాజధాని కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీలో 1.6 కోట్లు. రెండవ ప్రాంతం పుదుచ్చేరి, 12.4 లక్షలు. అత్యల్పంగా అన్నప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లక్షద్వీప్లో కేవలం 64,000 మాత్రమే. అంటే లక్షద్వీప్లో 100,000 మంది కూడా లేరన్నమాట. అందుకోసం ఇది అత్యల్ప జనాభా కలిగిన ప్రాంతంగా ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది డామండయ్యు, 2.4 లక్షలు. సరే, తర్వాత దేశమంతటా మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా థానే జిల్లా. ఈ థానే జిల్లాలో 1.10 కోట్లు జనాభా ఉన్నారు. అత్యల్ప జనాభా కలిగిన జిల్లా వచ్చేసి దిబాంగ్ వ్యాలీ. కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ కేవలం 7,900 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జనాభా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా తూర్పు గోదావరి. రెండవ జిల్లా గుంటూరు. తూర్పు గోదావరిలో 52.8 లక్షలు, గుంటూరు 48.8 లక్షలు. అత్యల్ప జనాభా కలిగినది అనేసరికి విజయనగరంలో అత్యల్ప జనాభా కలిగి ఉంది. కొండ ప్రాంతం ఎక్కువ కాబట్టి అక్కడ జనాభా తక్కువగా ఉంది, కేవలం 23.4 లక్షలు మాత్రమే. రెండవ జిల్లా శ్రీకాకుళం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అత్యధిక జనాభా కలిగినది హైదరాబాద్, రెండవది మేడ్చల్. అలాగే అత్యల్ప జనాభా కలిగినది జిల్లా ములుగు, రెండవది జయశంకర్ భూపాలపల్లి. ఇది జనాభాకు సంబంధించి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివరాలు. ఇప్పుడు మనం లింగ నిష్పత్తి గురించి తెలుసుకుందాం. ప్రతి 1,000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్కించడాన్నే లింగ నిష్పత్తి అంటారు. లింగ నిష్పత్తిని ఎలా మనం చేస్తామంటే స్త్రీల సంఖ్య బై 1,000 మంది పురుషులు అని లెక్క కట్టడం ద్వారా లింగ నిష్పత్తిని తెలుసుకోవచ్చు. 2001 లెక్కల ప్రకారం
33 మంది స్త్రీలు ఉండగా 2011లో 943 మంది స్త్రీలు ఉన్నారు. 0 నుంచి 6 సంవత్సరాల లింగ నిష్పత్తి 2001లో 972 మంది ఉండగా 2011లో 919 మంది ఉన్నారు. అంటే తగ్గినారన్నమాట. 2001తో పోలిస్తే 2011లో 6 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళ లింగ నిష్పత్తి తగ్గింది. అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 997 మంది ఉండగా తెలంగాణలో 988 మంది స్త్రీలు ఉన్నారు. దేశంలో స్త్రీ లింగ నిష్పత్తిని పెంచేందుకు కేంద్రం బేటీ బచావో బేటీ పడావో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నమాట. మన దేశంలో లింగ నిష్పత్తి యొక్క వివరాలు మనం వివరంగా తెలుసుకున్నట్లయితే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాష్ట్రాలకు సంబంధించి అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం కేరళ. అంటే కేరళలో 1084 మంది స్త్రీలు ఉన్నారు. అంటే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 997 మంది, 1097 మంది స్త్రీలు ఉన్నారు. లింగ నిష్పత్తి స్థానంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. తర్వాత తమిళనాడు, ఆ తర్వాత 4వది మణిపూర్. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మణిపూర్. అదే అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాల విషయానికి వస్తే మొదటిది హర్యానా. హర్యానాలో కేవలం 1000 మంది పురుషులకు 879 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2వ స్థానంలో జమ్మూ కాశ్మీర్, 1000 మందికి 889 మంది స్త్రీలు ఉన్నారు. 3వది సిక్కిం, 4వది పంజాబ్ అన్నమాట. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి పాండిచ్చేరిలో, కేరళ మాదిరిగానే పాండిచ్చేరిలో కూడా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషులతో పోల్చినప్పుడు 1037గా ఉంది. తర్వాత స్థానం లక్షద్వీపులు. అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినది డామన్. తర్వాత 2వ స్థానం దాద్రానగర్. సరే, మనం మన దేశంలో మొత్తం మీద చూసినట్లయితే దేశంలో అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన జిల్లా మహే 1176. అంటే 1000 మంది పురుషులకు 176 మంది ఎక్కువ స్త్రీలు ఉన్నారు మహే అనే జిల్లాలో. అదే అత్యల్ప లింగ నిష్పత్తి దగ్గరికి వచ్చేసరికి డామన్లో కేవలం 533 మంది మాత్రమే ఉన్నారు. అంటే సగానికి సగం మాత్రమే పురుషుల సంఖ్యలో సగానికి సగం మాత్రమే స్త్రీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిర్మల్ జిల్లాలో 1046 మంది ఉన్నారు. నిజామాబాద్లో 1044 ఉన్నారు. అత్యల్పంగా రంగారెడ్డిలో 950 మంది ఉన్నారు. హైదరాబాద్లో 954 మంది ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయనగరం జిల్లాలో అత్యధికంగా 1019 మంది ఉన్నారు. శ్రీకాకుళంలో 1015 మంది ఉన్నారు. అత్యల్ప లింగ నిష్పత్తి అనంతపురంలో 977 మంది, ప్రకాశంలో 981 మంది ఉన్నారు. ఈ విధంగా లింగ నిష్పత్తులు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. అత్యధిక లింగ నిష్పత్తి, అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రాల పేర్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కేరళ, హర్యానా. కేరళ, హర్యానా. అదే ఆంధ్రప్రదేశ్ అయితే విజయనగరం, అనంతపురం. తెలంగాణలో అయితే నిర్మల్, రంగారెడ్డి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉంది. ఇది మనం లింగ నిష్పత్తికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. జనాభా విషయం గురించి తెలుసుకున్నాము. ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. మన దేశంలో అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 10.12వ స్థానాల్లో ఉన్నాయి. జనాభాలో 10.12వ స్థానాల్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 10వ స్థానం, తెలంగాణ 12వ స్థానం అంటున్నాం కదా జనాభాలో. మరి మొదటివి ఏంటివి అంటే, మొదట ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్.
అలాగే తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్. ఉమా బీప అనే గుర్తును కూడా మనం ఒకసారి పెట్టుకున్నాము. తర్వాత చూడండి, దశాబ్ద వృద్ధి రేటు అంటే జనాభా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏ విధంగా పెరుగుతూ ఉంది, వృద్ధి అవుతుంది అనేది ఎలా ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు దశాబ్ద వృద్ధి రేటు, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో 10 సంవత్సరాల కాలంలో పెరిగే జనాభాను జనాభా వృద్ధి రేటు అంటారు. అలాగే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక ఏడాది వృద్ధిని లెక్కిస్తే దాన్ని వార్షిక వృద్ధి రేటు అంటారు. 2 జనగణన కాలాల మధ్య జనాభా తగ్గితే అంటే 10 సంవత్సరాల మధ్య ఒకవేళ జనాభా తగ్గిందనుకోండి, తగ్గితే ఋణాత్మకమని, ఒకవేళ పెరిగితే ధనాత్మక వృద్ధి రేటు అని అంటారు. మామూలుగా జనాభా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మన దేశంలో 1921లో అత్యల్పంగా ఋణాత్మక వృద్ధి రేటు -0.31% నమోదయ్యింది. ఈ సంవత్సరం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, 1921 అనేది. 1971లో అత్యధిక ధనాత్మక వృద్ధి రేటు అంటే జనాభా ఎక్కువగా పెరిగినారు. 1971లో ఎంత శాతం పెరిగినారు? 24.8% నమోదైందనమాట. ఇప్పుడు మనం జనాభా వృద్ధి రేటును చూద్దాం ఒకసారి. 2001లో జనాభా 102.7 కోట్లు ఉండగా 2011లో 121.05 కోట్లకు చేరింది. అంటే 18.19 కోట్ల జనాభా పెరిగిందనమాట. మరి దశాబ్ద వృద్ధి రేటు ఎలా లెక్కిస్తామంటే 2011 లెక్కల్లో పెరిగిన జనాభా బై 2001 జనాభా ఇంటూ 100. అంటే పెరిగిన జనాభా 18.19 బై 2001 జనాభా 102.7 ఇంటూ 100 అనగా 17.7% దశాబ్ద వృద్ధి రేటుగా ఉందన్నమాట. ఇక్కడ ఈ విధంగా లెక్కిస్తారు. 2001లో జనాభా వృద్ధి రేటు 21.54% కాగా 2011లో 17.7% వృద్ధి రేటు నమోదైంది. అంటే 2001 జనాభా వృద్ధి రేటు కంటే 2011లో జరిగిన జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంది. ఎంత శాతం? దాదాపు 4% తక్కువగా ఉంది. వార్షిక వృద్ధి రేటు 1.67% ఉంది. ఆంధ్రప్రదేశ్లో దశాబ్ద వృద్ధి రేటు 9.21%, తెలంగాణలో అయితే 13.58% నమోదైంది. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో జనాభా వృద్ధి దశాబ్ద కాలంలో బాగా పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాంతము, అత్యధిక వృద్ధి రేటు, అత్యల్ప వృద్ధి రేటు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మొదటగా మేఘాలయలో అత్యధిక వృద్ధి రేటు, నాగాలాండ్లో అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది. మేఘాలయలో 27.9%, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో 26%, బీహార్లో 25.4% వృద్ధి రేటు ఉంది. అదే అత్యల్ప విషయాలకు వస్తే నాగాలాండ్లో -0.6%, అంటే అక్కడ జనాభా పెరగక ఇంకా చాలా తగ్గిపోయిందన్నమాట. కేరళలో 4.9%, గోవాలో 8.2% ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల విషయాలకు వస్తే దాద్రానగర్లో 55.9%, అంటే దాదాపు 56% పెరిగిందన్నమాట జనాభా. డామన్ డయ్యూలో 53.8% పెరిగింది. అత్యల్పంగా లక్షద్వీప్లో 6.9%, అండమాన్లో కూడా 6.9% వృద్ధి రేటు నమోదయ్యింది. మళ్ళీ దేశంలో జిల్లాల విషయాలకు వస్తే దేశమంతటా కలిపి కురుంగు కుమే అరుణాచల్ ప్రదేశ్లో 111% వృద్ధి రేటు ఉంది. అంటే జనాభాతో సంబంధం లేదు అక్కడ,
అంటే 1000 మంది జనాభా ఉంటే 1000కి 1000 మంది పెరిగారన్నమాట. అది ఆ పర్సంటేజ్ అనేది 111గా ఉంది ఆ జిల్లాలో. లాంగ్ లేంగ్, నాగాల్యాండ్లోని లాంగ్ లేంగ్లో -58%, అంటే చాలా తగ్గిపోయింది, సగానికి సగం జనము తగ్గిపోయిందన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్నూలు అత్యధికంగా వృద్ధి రేటు కలిగి ఉంది, 14.8%. ఆ రెండవ స్థానాన్ని అనంతపురం ఆక్రమించింది. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 3.7% ఉంది. తర్వాత విజయనగరం 4.2% ఉంది. అదే తెలంగాణ విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో 48.1%, రెండవ స్థానం మహబూబ్ నగర్ ఆక్రమించింది, 15.3% అత్యధిక వృద్ధి రేటు ఉంది. అత్యల్పంగా ఖమ్మం 1%, తర్వాత హైదరాబాద్ 2.9% అత్యల్ప జనాభా వృద్ధి రేటును కలిగి ఉన్నాయి. 2001-2011 మధ్యలో ఈ వివరాలు నమోదు చేయబడ్డాయి. తర్వాత జనసాంద్రత అనే అంశాన్ని తెలుసుకుందాం. జనసాంద్రత వేరు, జనాభా వేరు. జనాభా అంటే ఒక రాష్ట్రం ఆక్రమించిన స్థలంలో ఉన్నటువంటి మొత్తం జనాభా. కానీ జనసాంద్రత అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో 1 చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే ప్రజలను జనసాంద్రత అంటారు. ఇది ఒక నిర్దిష్ట ప్రదేశం, ఒక నిర్దిష్ట వైశాల్యం ఉంటుంది దీనికి జనసాంద్రత అంటే. జనసాంద్రతను ఎలా లెక్కిస్తామంటే మొత్తం జనాభా బై భౌగోళిక వైశాల్యం. మన దేశంలో 2001లో జనసాంద్రత 325 మంది కాగా 2011లో 382 మంది ఉన్నారు. అంటే దశాబ్ద కాలంలో జనసాంద్రత పెరిగింది అని అర్థం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1 చదరపు కిలోమీటర్కు 308 మంది, తెలంగాణలో 312 మంది ఉన్నారు. ఈ బిట్లు జనసాంద్రతకు సంబంధించినటువంటి బిట్లు చాలా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా జనసాంద్రత, జనాభా అనే విషయాలు కన్ఫ్యూజ్ కాకుండా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సరే ఇప్పుడు జనసాంద్రత లెక్కలు చూద్దాం ఒకసారి. రాష్ట్రాల విషయానికి వస్తే అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతం బీహార్. అదే మనం అక్కడ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జనసాంద్రత అంటే ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. బీహార్, రెండవది పశ్చిమ బెంగాల్, మూడవది కేరళ, నాలుగవది ఉత్తరప్రదేశ్. దీనికి గుర్తుగా BPKU అని మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. BPKU. అత్యల్ప జనసాంద్ర విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్లో అత్యల్పంగా 17 మంది మాత్రమే ఉంటారు చదరపు కిలోమీటర్కు. రెండవది మిజోరాం, మూడవది సిక్కిం, నాలుగవది మణిపూర్. ఇక్కడ కూడా మనం అమీ సిమా అనే గుడ్డి గుర్తును మనం గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేసరికి అత్యధిక జనసాంద్రత కలిగినది రాజధాని అయినటువంటి ఢిల్లీ, రెండవది చండీగఢ్. అత్యల్పంగా అండమాన్లు తక్కువగా ఉన్నారు. రెండవ స్థానము దాద్రానగర్. దేశంలో మొత్తం జిల్లాల పరంగా చూస్తే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఎక్కువ జనసాంద్రత ఉంది. తర్వాత దిబాంగ్ వ్యాలీలో అత్యల్ప జనసాంద్రత ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది. ఇది మనం జనరల్గా హైదరాబాద్ పెద్ద సిటీ కాబట్టి ఎక్కువ జనాభా ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది మేడ్చల్. అత్యల్ప జనసాంద్రత అంటే కొమరం భీం, రెండవది జయశంకర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ జనసాంద్రత కృష్ణ, రెండవది పశ్చిమ గోదావరి. తక్కువ కడప. అత్యల్ప జనసాంద్రత వచ్చేసి కడప, తర్వాత ప్రకాశం. కృష్ణ కడప అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జనసాంద్రత విషయాలు. ఇది జనసాంద్రతకు సంబంధించినటువంటి విషయాలు. జనాభా, జనసాంద్రత, లింగ నిష్పత్తి, జనాభా వృద్ధి రేటు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాము వివరంగా. ఇప్పుడు వీటిలో కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవలసినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఒకటవది, అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం.
కేరళ అత్యధిక లింగ నిష్పత్తి, అంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు. కేరళ 1024. అత్యల్ప లింగ నిష్పత్తుల రాష్ట్రం హర్యానా 879. లింగ నిష్పత్తి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 2వది 997 మంది. తర్వాత అత్యధిక లింగ నిష్పత్తి గల కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి 1037. అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం డామన్ 618. అలాగే దేశంలో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా మహే, అత్యల్ప లింగ నిష్పత్తి గల జిల్లా డామన్. తెలంగాణలో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా నిర్మల్, అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా రంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా విజయనగరం, అత్యల్ప లింగ నిష్పత్తి గల జిల్లా అనంతపూర్. ఇప్పుడు జనాభా జనసాంద్రతను రెండింటిని పక్క పక్కన పెట్టుకొని ఒకసారి బేరీజ్ చేద్దాం. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం. సిక్కిం చిక్కిపోయిందని గుర్తుపెట్టుకున్నాం కదా. అదే జనసాంద్రత విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్లో తక్కువ జనసాంద్రత ఉంటారు. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవాలంటే ఉమా బీపా అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. మనకు బిట్లు ఎట్లా అడుగుతారంటే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర స్థానం అంటే 2వది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా కొన్ని బిట్స్ చూద్దాం. అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు చివరి నుంచి సిక్కిం, సిమి అగో అంటే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అత్యధిక జనాభా కలిగిన జిల్లా తూర్పుగోదావరి, తెలంగాణకైతే హైదరాబాద్. అత్యల్ప జనాభా కలిగిన జిల్లా విజయనగరం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ములుగు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా థానే జిల్లా, అత్యల్ప జనాభా కలిగిన జిల్లా దిబాంగ్ వ్యాలీ. ఇవి మనం కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనసాంద్రతకు సంబంధించి అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు బీపా కేవు అంటే బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రాలంటే అమీ సీమా అంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, మణిపూర్. ఈ విధంగా మనం కొన్ని గుడ్డి గుర్తుల సహాయంతో జనసాంద్రత యొక్క వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎక్కువ జనసాంద్రత కలిగినది కృష్ణా, తెలంగాణకు సంబంధించి ఎక్కువ జనసాంద్రత కలిగినది హైదరాబాద్. అలాగే ఏపీలో తక్కువ జనసాంద్రత కలిగినది కడప, తెలంగాణలో తక్కువ జనసాంద్రత కలిగినది కొమరంభీం. దేశంలో ఎక్కువ జనసాంద్రత కలిగిన జిల్లా నార్ ఈస్ట్ ఢిల్లీ, తక్కువ జనసాంద్రత కలిగినది దిబాంగ్ వ్యాలీ. ఈ విధంగా మనము జనాభా సంబంధించినటువంటి విషయాలన్నీ మనం బాగా జనగణనకు సంబంధించినటువంటి విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు బాగా చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.